హలో గైస్, వెల్కమ్ టు ఎగ్యుమేనియా. నేను మీ మునేష్. సో ఇప్పుడు నేను యూనిట్ 1 విదిస్ యూనిట్ లేకుంటే ఏపీసెట్ ఫస్ట్ యూనిట్లో కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో మనకు ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, స్టాఫింగ్, కంట్రోలింగ్ ఇలా 5 ఫంక్షన్స్ ఉంటాయి. సో వీటిని అర్థం చేసుకునేదానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకుంటాం. సో ముందుగా ఈ అర్థం చేసుకునే ముందు మనకు 3 లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటాయన్నమాట. టాప్ లెవెల్, సో మిడిల్ లెవెల్, బాటమ్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నమాట కంపెనీస్లో. సో 3 లెవెల్స్ ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఫస్ట్ వన్ వచ్చి ప్లానింగ్. సో ఇది అర్థం చేసుకునేదానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు ఒక కంపెనీకి ఒక కస్టమర్ నుంచి ఆర్డర్ వచ్చింది. సో ఏమని, సో టెడ్డీ బేర్స్, స్టఫ్డ్ టెడ్డీ బేర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయమని ఒక ఆర్డర్ వచ్చింది. సో ఒక 1000 టెడ్డీ బేర్స్, అంటే స్టఫ్డ్ టెడ్డీ బేర్స్ అన్నమాట, ఒక క్లాత్ లోపల బూజు పెట్టి టైలరింగ్ చేస్తారు, కొడతారనమాట. సో ఆర్డర్ వచ్చింది. సో ఇప్పుడు ఈ స్టఫ్డ్ టెడ్డీ బేర్స్ తయారు చేసిన దానికి ఏమేం కావాలి మనకు? కాటన్ కావాలి, థ్రెడ్ కావాలి, సో టైలరింగ్ మిషన్స్ కావాలి, సో మనుషులు కావాలి. సో ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట, ఎంతమంది మనుషులు కావాలి. సో 1000 టెడ్డీ బేర్స్ తయారు చేసేదానికి ఎంత కాటన్ కావాలి, అంటే రా మెటీరియల్స్ అన్నమాట, కాటన్, క్లాత్. సో మిషన్లు ఎన్ని కావాలి, టైలరింగ్ మిషన్స్. సో ఇవన్నీ ఎవరు ప్లాన్ చేస్తారు? సో టాప్ మేనేజ్మెంట్ అన్నమాట. మీకు చెప్పాను కదా 3 లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉండే సీఈఓస్, సో వేరియస్ టాప్ మేనేజ్మెంట్లో ఉండే పర్సన్స్ ప్లాన్ చేస్తారన్నమాట. సో వీళ్ళ గోల్ ఏంటి ఇక్కడ? సో 1000 టెడ్డీ బేర్స్, స్టఫ్డ్ టెడ్డీ బేర్స్ తయారు చేసి కస్టమర్కి ఇవ్వాలన్నమాట. అది వీళ్ళ గోల్, అంటే ఆర్గనైజేషన్ గోల్, 1000 టెడ్డీ బేర్స్ తయారు చేయాలి. సో వీటికి ఎంతమంది మనుషులు కావాలి, ఎంత రా మెటీరియల్స్ కావాలి, ఎన్ని మిషన్స్ కావాలి, ఇవన్నీ ఎవరు ప్లాన్ చేస్తారు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉంటే మేనేజర్స్, సిఓస్ వీళ్ళందరూ ప్లాన్ చేస్తారన్నమాట. సో ఈ ప్లాన్ ప్రకారం ఆర్గనైజేషను వర్క్ చేయాలన్నమాట. వాళ్ళ గోల్ ఏంటి ఇప్పుడు? 1000 టెడ్డీ బేర్స్ తయారు చేసే విధంగా ఆర్గనైజేషను వర్క్ చేయాలి. ఈ ప్లాన్స్ అంతా డిసైడ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తారు. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఆర్గనైజింగ్ వస్తుందన్నమాట. సో ఆర్గనైజింగ్లో ఏంటంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చరు అనేది ఫామ్ చేస్తారన్నమాట. సో అంటే ఎవరు ఈ టెడ్డీ బేర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కింద వేయడం. సో వాడికి ఎంత పర్సన్స్ కావాలి, ఎంత మిషన్స్ కావాలి, ఎంత రా మెటీరియల్స్ కావాలి, అన్నీ ఆర్గనైజింగ్లోనే వస్తాయన్నమాట. తర్వాత టెడ్డీ బేర్స్ తయారు చేసిన తర్వాత సో కస్టమర్స్కి సేల్ చేయాలి. సో దానికంటే ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఎంత ఖర్చు అయింది, అదంతా ఎవరు ప్లాన్, అదంతా ఎవరు చూసుకోవాలి? ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో ఫైనల్గా మొత్తం టెడ్డీ బేర్స్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళు మొత్తం ఫైనాన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు చూసుకోవాలి. సో అసలు మనుషులు కావాలంటే, అంటే పనిచేసేదానికి వర్కర్స్ కావాలి కాబట్టి, సో అవన్నీ ఎవరు చూసుకోవాలి? హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలన్నమాట. ఈ ఆర్గనైజ్ స్ట్రక్చర్ అంతా ఎవరు చూసుకుంటారు?
టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మొత్తం ఈ ఫంక్షన్స్ అంటే ఈ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉండాలి, సో ప్లాన్ అనేది ఏంటి, అవన్నీ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తారన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, సో ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, సో స్టాఫింగ్ డైరెక్టింగ్ కంట్రోలింగ్ అనమాట. స్టాఫింగ్ ఇక్కడ లేదు. సో స్టాఫింగ్ అంటే ఏంటి, నథింగ్ బట్ సో అది ఎవరి ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ అది, సో మిడిల్ లెవెల్ ఫంక్షన్ అనమాట. మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారనమాట ఎంతమంది 1000 KTBs మ్యానుఫ్యాక్చర్ చేసే దానికి ఎంతమంది కావాలి అనేది. సో ఒక 100 పర్సన్స్ కావాలి, సో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారనమాట. 100 లేబర్ కావాలి కాబట్టి రిక్రూట్ చేసుకొని, సో వర్కర్స్ని రిక్రూట్ చేసుకొని ఫైర్ చేసుకుంటారు. అది స్టాఫింగ్ అనేది ఏంటి, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఫంక్షన్. సో సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర పని చేయించాలి అంటే ఆర్గనైజేషన్ గోల్ ఏంటి, సో 1000 టెడ్డీబేర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో సో రిక్రూట్ చేసుకున్న వర్కర్స్ని మనం డైరెక్ట్ చేయాలన్నమాట. సో ఆర్గనైజేషన్ గోల్స్ వైపు అంటే 1000 టెడ్డీబేర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి కాబట్టి, సో పీపుల్ని ఆర్గనైజేషన్ గోల్స్ వైపు డైరెక్ట్ చేయాలి. సో బై వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. సో మీకు మేము జీతాలు ఇవి ఇస్తున్నాం కాబట్టి యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ది ఆర్గనైజేషన్ చెప్పి, సో వాళ్ళని గమనిస్తూ ఉండాలి వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా. సో వర్క్ సరిగ్గా చేయకపోతే సో వాళ్ళకి పర్ఫార్మెన్స్ అప్రైజ్ చేయడము, సో ఎంతవరకు వచ్చింది, సో నెక్స్ట్ మిగతా వర్క్ ఎప్పుడు చేస్తారు అని అడగడం. సో పర్సనల్ టార్గెట్స్ ఇస్తారన్నమాట. సో ఇప్పుడు ఒక 100 మందిని తీసుకున్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక 10 అన్న కొట్టాలి ఫుడ్ టెడ్డీబేర్స్ని. సో వాళ్ళని చూడడము, వాళ్ళని అడగడము, సో ఎంతవరకు వచ్చింది వర్క్ అనేసి సో డైరెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది లోయర్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫంక్షన్ అనమాట. సో సూపర్వైజర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళంతా లోయర్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ కింద వస్తారనమాట. సో వీళ్ళు వాళ్ళ దగ్గర ఉండే వర్కర్స్ని అడిగి ఎంతవరకు వచ్చింది పని అని చెప్పి, సో వాళ్ళని గోల్స్ వైపు డైరెక్ట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ కంట్రోలింగ్ అనమాట. సో కంట్రోలింగ్ అనేది వన్ ఆఫ్ ద లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ ఫంక్షన్ అనమాట. సో ఇప్పుడు 1000 టెడ్డీబేర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయమని చెప్పాం కాబట్టి, సో వీళ్ళు 1000 చేశారా లేదా. సో ఒకవేళ తక్కువైంది 800, సో 200 టెడ్డీబేర్స్ తక్కువైనాయి అంటే వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం జరగలేదు. ఎందుకు జరగలేదు, సో వాటికి రీజన్స్ ఫైండ్ అవుట్ చేసి సో కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటారు. సో వీటికి కారణాలు ఏంటి, సో సో అంటే వర్కర్స్ తక్కువ అవడం వల్ల సో అనుకున్న రోజుకి టెడ్డీబేర్స్ కొట్టలేకపోయారు కాబట్టి, సో ఎక్కువ మందిని వర్కర్స్ని రిక్రూట్ చేసుకోవడం లేకపోతే వాళ్ళ దగ్గరే ఓవర్ టైమింగ్ చేయించడం, సో ఈ విధంగా చేసి కంట్రోల్ చేస్తారన్నమాట. ఈ విధంగా టార్గెట్స్ని లేకపోతే గోల్స్ని ఆర్గనైజేషన్ గోల్స్ని రీచ్ అవుతారన్నమాట. సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ని అర్థం చేసుకోవచ్చు. సో ప్లానింగ్ ఆర్గనైజింగ్ అనేది టాప్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫంక్షను, సో స్టాఫింగ్ అనేది మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఫంక్షను, సో కంట్రోలింగ్ డైరెక్టింగ్ అనేది లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ ఫంక్షన్ అనమాట. సో ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి, సో 1000 డెడ్డీబేర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, సో దానికి కావాల్సిన రా మెటీరియల్స్, సో పీపుల్, సో మిషనరీ అవన్నీ ప్లాన్ చేసుకోవాలి ఎంతెంత కావాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఆర్గనైజ్ చేయాలి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి, సో ఏ డిపార్ట్మెంట్స్ కావాలి,
సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎందుకు 50% మ్యానుఫ్యాక్చర్ చేసే దానికి. సో వాటికి కావాల్సిన రా మెటీరియల్స్, వాటికి కావాల్సిన పర్సన్స్ని ప్రొవైడ్ చేయడం. సో నెక్స్ట్ ఏంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎంత ఏంది కట్ చేయాలి, అన్ని రికార్డ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చిన దాన్ని మార్కెటింగ్ చేయడం. సో అంటే సేల్స్ చేయాలి కదా ఒక కంపెనీలో ఉన్నప్పుడు, సో మార్కెట్ చేయాలి. సో నెక్స్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, వీళ్ళు ఏం చేస్తారు, పీపుల్ని రిక్రూట్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్ని డిజైన్ చేసుకుంటారు. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డిజైన్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క గోల్స్ అనేది అసైన్ చేస్తారన్నమాట టాప్ లెవెల్ మేనేజ్మెంట్. సో వాళ్ళు ఏం చేస్తారు, సో లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళ కింద ఉండే వర్కర్స్, అంటే వాళ్ళ దగ్గర సూపర్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళ కింద ఉండే వర్కర్స్ ఆ గోల్స్కి తగ్గట్టుగా వర్క్ చేస్తున్నారా లేదా. సో వర్క్ చేయబోతే వాళ్ళని డైరెక్ట్ చేసేది, గోల్స్ వర్క్ చేసే విధంగా. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ని కంట్రోల్ చేసేది. సో అంటే వాళ్ళు టార్గెట్స్ వైపు వెళ్ళేటట్టుగా గైడ్ చేయడము. సో వాళ్ళని ఓవర్వ్యూగా గోల్స్ వైపు డైరెక్ట్ చేసే విధంగా చేయడం అన్నమాట. సో ఆర్గనైజేషన్ గోల్స్ని అచీవ్ చేసేటట్టుగా వర్క్ చేయించాలన్నమాట. అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్ గోల్ ఉంది 1,050 బిట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా సూపర్వైజర్స్ చూసుకోవాలి. సో ఆఫ్టర్ దట్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఎన్ని యూనిట్స్ మనకు కావాల్సింది, 900 యూనిట్స్ అనుకున్నాం వీళ్ళు తయారు చేశారు, మిగతా 100 యూనిట్స్ ఎందుకు చేయలేకపోయారు, సో చేయలేకపోవడానికి కారణాలు ఏందో ఫైండ్ అవుట్ చేసి, సో మళ్ళీ అసలైన టార్గెట్ 1,000 యూనిట్స్కి మ్యానుఫ్యాక్చర్ అయ్యేటట్టుగా పర్ఫార్మెన్స్ని కంట్రోల్ చేసే విధంగా యాక్షన్స్ తీసుకోవడం. సో ఇవన్నీ కంప్లైన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కింద వస్తుందన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఎగ్మేనియన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.